नमस्ते ने चूसा सिटी न्यूज ने श्रीनिवास विवरा के मुझे वर्ल्ड हेडलाइंस चुदा ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. జయంతి వేడుకల్లో మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశంసలు. ప్రైవేటీకరణ నుండి సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమాలను విజయవంతం చేయండి. కార్మికులకు టీబీజీకే సగ్రనేతలు వెంకట్రావు మల్లయ్య పిలుపు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. హెచ్ఎంఎస్ నేత సిహెచ్ ఉపేందర్ వెల్లడి. అంబటి నరేష్ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని ఖండన. హెచ్ఎంఎస్ అనుబంధ ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ ప్రెస్ మీట్ లో అనూహ్య పరిణామం. హెచ్ఎంఎస్ నాయకుని మాటలు నమ్మి మోసపోయారంటూ ఓ బాధితుని ఆవేదన. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన వంట మార్పు కార్యక్రమం. పిసి పటేల్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుడు ప్రవీణ్ ను పరామర్శించిన సిపిఐ నాయకులు. వివరాలు చూద్దాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మంత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మొదట రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశ్రేయస్సు కోసం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆయన కొనియాడారు. ప్రజాశ్రేయస్సు కోసం రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఆ సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి ఆశయాల బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు అన్ని ఆనాడున్న జిల్లా కేంద్రాల్లో విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీని స్థాపించి విద్యాపరంగా మేమున్నామని అండగా నిలబడ్డ వ్యక్తి. దానికి తోడు ఫీ రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో లేని ఈ ప్రధానమైన కార్యక్రమం ఫీ రియంబర్స్మెంట్ కార్యక్రమం. ఈ ఫీ రియంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా మెడిసిన్ చదువుకోవాలన్నా మేనేజ్మెంట్ చదువుకోవాలన్నా ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వం ఉచితంగా వారికి విద్యను అందించినప్పటికీ ప్రైవేట్ కళాశాలలో కూడా ఈ పేద విద్యార్థులు చదువుకోవాలని ఈ ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళామని ఇలా చెప్పాలంటే పేదవారికి అందరికీ కూడా ఉండేందుకు ఇల్లు ఉండాలని ఇంద్రమ్మ పథకం తీసుకొచ్చి ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకాన్ని దాదాపు సాచ్యురేషన్ మోడ్లో అందరికీ వచ్చే కార్యక్రమాన్ని కూడా వారు సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగానే అందరికీ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నారు. ఈనాటి వరకు కూడా ఇంకో కొత్త ఇల్లు లేవు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ నత్తన నడక నడుస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఉదాహరణకు చెప్తా ఉన్నా ఇప్పటికున్న సంఘటనకు సంబంధించి చమురు ధరలు పెరుగుతూ ఉన్న సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో అప్పుడు గ్యాస్ ధరలు పెరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి మనిషికి ఇబ్బంది రాకూడదని 25 రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చి ఈ ప్రజలకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు గ్యాస్ ధరలు ఈరోజు దాదాపు 1100 చిలుకు వరకు ధర వచ్చినప్పటికీ ఈ పేదవారి గురించి పట్టించుకునే నాదుడు లేదు. ఇలాంటి సందర్భంలో వారిని ప్రతి పేదవారు అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి మహనీయ వ్యక్తి
కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకుడిగా మరి మన ప్రాంతానికి కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో వారి తోడ్పాటు మరి ప్రాంత ప్రజలకు ఇచ్చే విధంగా వారు చేసిన సేవలను మేమందరం కూడా ఈ రోజు స్మరిస్తూ మా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అగ్ర నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు ప్రైవేటీకరణను నిరసిస్తూ రామగుండం సింగరేణి బొగ్గుగండ్లపై నిరసన కార్యక్రమాలను చేపట్టారు వేర్వేరుగా జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి పరిశ్రమను కొళ్లగొట్టాలని కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12న అన్ని జీఎం కార్యాలయాలను ముట్టడించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కార్మికులను కోరారు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇందులో మొదటిది ఏంటంటే మనం 3 రోజులు సమ్మె చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇది వరకు దేనికైతే 4 మైన్స్కి టెండర్ వేశారో మళ్ళా టెండర్ తెరుంటుంది ఒకటి కోయగూడెం ఓసీ3 రెండవది సత్తుపల్లి ఓసీ3 మూడవది ఈరోజు సింగరేణిలో ప్రైవేటీకరణ అనేటువంటిది పెద్ద ఎత్తున కొనసాగుతున్నది దీని ఫలితంగా కార్మిక వర్గం యొక్క ఉనికికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గమంతా ఐక్యంగా గొంతు విప్పి ఈ ప్రైవేటీకరణను నిరసించకపోతే ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే కార్మిక వర్గం యొక్క మనగడనే ప్రశ్నార్థకం అవుతున్నటువంటి నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణను వెంటనే ఇవాళ నిలుపుదల చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవైపు బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ కార్మిక వర్గం యొక్క బతుకును బజారు పాలు చేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వేలాది పరిశ్రమల్ని మూతవేస్తూ ఇవాళ బొగ్గు పరిశ్రమను కూడా మూతవేయడానికి ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే సింగరేణికి సంబంధించినటువంటి ఇవాళ 4 బొగ్గు బ్లాకులను వేలవేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పోరాడి అడ్డుకున్నటువంటి విషయం కార్మిక వర్గానికి తెలిసింది ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్నది ఈ ప్రైవేటీకరణ దీన్ని వ్యతిరేకిద్దాం నిజమే ఒకనాడు ఇవాళ 2003 ఫిబ్రవరి 8 నాడు ఏఐటి చేసుకున్నటువంటి తప్పుడు ఒప్పందం ఫలితంగా సింగరేణిలో ఇవాళ అంబులెన్సు ప్రైవేటు పరమైన స్కూళ్ళు ప్రైవేటు పరమైన అనేక ప్రైవేటు పరం కావడానికి నాంది పలికింది ఏఐటిఎస్సి అయినప్పటికి ఇవాళ పెద్ద ఎత్తున ముందుకొస్తున్న ఈ ప్రైవేటీకరణను అడ్డుకుందాం ఆపుదాం కాబట్టి కార్మిక వర్గం అంతా ఇవాళ కలిసికట్టుగా ఐక్యంగా పోరాటాలోకి ముందుకు రావాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం సమావేశంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు పర్లపల్లి రవి దూట శేషగిరి సాయి కుమార్ వెంకటేష్ తిరుపతి ఆరేపల్లి హరీష్ హైలయ్య మధుబాబు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు ఉద్యోగాల భర్తీ పేరిట ఆర్ఎఫ్సీఎల్ లోడర్స్ కార్మికుల నుండి తాను లక్షలాది రూపాయలను దండుకున్నట్లు అంబటి నరేష్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని హెచ్ఎంఎస్ అనుబంధ ఆర్ఎఫ్సీఎల్ లోడర్స్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ ఉపేందర్ ఖండించారు దురుద్దేశంతోనే అంబటి నరేష్ ఈ ఆరోపణలకు పాల్పడినట్లు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ యూనియన్లు కార్మిక సమస్యల పరిష్కారం వారి సంక్షేమం కోసం కృషి చేస్తాయే తప్ప అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు ఉద్యోగాల కల్పన విషయం సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్న మోహన్ గౌడ్ రాజుకు సంబంధించిన అంశమని ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు దురుద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేసిన అంబటి నరేష్పై పరువు నష్టం దావా వేస్తానని ఉపేందర్ ప్రకటించారు ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు తమ యూనియన్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావుండదని అంతా పారదర్శకంగానే కొనసాగుతుందని యూనియన్ నాయకుడు లాల్ సింగ్ చెప్పారు
అర్థం లేని ఆరు పండ్లు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిన్న అంబటి నరేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల భర్తీలో లోడర్స్ దగ్గర 2,30,000 నుంచి 2,50,000 రూపాయలు నేను తీసుకొని ఉద్యోగాలు పెట్టించినట్టుగా ఆరోపణ చేశారు. ఇది పూర్తి నిరాధారమైంది, దురుద్దేశపూర్వకమైనటువంటి ఆరోపణ. అలా ఎవరి దగ్గర కూడా, ఏ లోడర్ దగ్గర కూడా మేము డబ్బులు తీసుకొని ఫైర్వేల్ చేయలేదు. స్థానికంగా ఇద్దరు వ్యక్తులు సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. మోహన్ గౌడ్ గారు, రాజు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా చేయడం జరిగింది. అంతే తప్ప దీనిలో మా నాకు కానీ వ్యక్తిగతంగా యూనియన్ కానీ ఎలాంటి సంబంధం లేదు. యూనియన్ అనేది కార్మికులు పనిలో చేరిన తర్వాత వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం పనిచేస్తుంది. ఎవరి దగ్గర నేను ప్రత్యక్షంగా ఒక పైస అడగడం కానీ తీసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటా. ఈ అంబటి నరేష్ అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది. అన్న, నేను ఎఫ్సిఏలో ఒక ఆర్ఎఫ్సిఏలో ఒక యూనియన్ స్థాపిస్తున్నా, దానికి అధ్యక్షులుగా ఉండాలి మీరు అని అన్నారు. ఈ వ్యక్తిని గతంలో నేను రియాజ్ అహ్మద్తో నాకు కల్పించాడు రియాజ్ అహ్మద్ ఒకసారి. మరి రియాజ్ ఉన్నాడు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటే, రియాజ్ అహ్మద్తో నాకు సహకారం దొరకట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు, మీరు రావాలంటే నేను అప్పుడే చెప్పాను, నీది అంత దుందుడుకు స్వభావం, నువ్వు ఎవరి మీద ఏం స్టేట్మెంట్ ఇస్తావో తెలియదు, నేను వచ్చి నీ దగ్గర అధ్యక్షునిగా ఉండలేను. అయినా ఎంతమంది ఉన్నారంటే 200 మంది ఉన్నారని చెప్పాడు. ఉంటే వాళ్ళ జనరల్ బాడీ విలువ కార్మికులతో మాట్లాడినాక అప్పుడు ఆలోచిస్తా, కానీ నేను నువ్వు ఇట్లా వచ్చి అధ్యక్షునిగా పెడతా అంటే కుదరదు. ఓర్వలేక దీని వెనకాల ఒక వ్యక్తి ఉండి ఇటువంటి పని ఆరోపణలు చేపించండి తప్ప నాకు కానీ నరేష్ కానీ రిక్రూట్మెంట్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏ వ్యక్తి అయినా నా దగ్గరికి వచ్చి నాకు తీసుకొచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చినా ఉపేంద్ర గారు తీసుకున్నానని చెప్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి నేను కూడా పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తాను. అలాగే ఈ అంబటి నరేష్ మీద వ్యక్తిగతంగా కోర్టులో పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నేను కానీ ఇంతవరకు ఇవ్వలేం డబ్బులు వసూలు చేసిన మా 120 మంది కోసమే, 120 మందిని ఈ వికే బంగారు గారు మేము పోయి మాట్లాడినప్పుడు మాతోనే అన్నాడు 45 సంవత్సరాల లోపల ఉంటుంది, 45 సంవత్సరాలు దాటి మిమ్మల్ని తీసుకోమని అన్ని రికమెండేషన్లు ఉన్నాయి, కానీ మీరు పని చేయకపోతే మేమేం చేసాడు, మీరు పని తీసుకొని మేమేం చేస్తాం, మీరు ఏజ్ అయిపోయిన పని తీసుకుంటే మా ఉద్యోగాలు పోతాయని చెప్పిండు. చెప్తేనే అప్పుడు మేము మా కొడుకులను అల్లుళ్ళను ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళని కొడుకుని పెట్టుకున్నాం. మాకు 4 ఎకరాల 12 ఎకరాల భూమి ఉంది మా సంఘం పేరు మీద, 4 ఎకరాల మనిషికి ఒక గుంట భూమి, 20 అన్ని దారులు తీసి పెట్టినాము, అవి లేఅవుట్ తయారు చేసి పెట్టినాము, ఇచ్చిన వాళ్లకు మా వాళ్ళకు ఆ ప్లాట్ ఇచ్చుకుంటాం. మా నా ప్లేస్లో వచ్చినోడికి ఆ ప్లాటు ప్లస్ ఏమన్నా ఆర్థికంగా ఇస్తే డబ్బులు తీసుకున్నాం, మార్చుకున్నాం వాళ్ళకి ఇస్తారు, సొసైటీల పేరుకి ఇచ్చినాం, సంఘంలో సభ్యత్వం కల్పించినాం, వాళ్ళని 120 మందిని ఇవాళ పనికి పంపించినాం. పనికి పంపి పోయిన సంవత్సరం మీరు 5-స్టార్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉన్నప్పుడే 120 మంది లోపలికి పోయిండు. కరుణ సాగు కారణాలు ఉన్నట్టు వీళ్ళ గైరాజర్లు, వాళ్ళ నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ కంపెనీ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవన్నిటితో మళ్ళీ ఈ కాంట్రాక్ట్ మారింది. కాంట్రాక్ట్ మారినాక ఇప్పుడు 200 మందిని వాళ్ళు బయట పెట్టారు. దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. 100 రూపాయల పైసలకు అగ్రిమెంట్ గారు అగ్రిమెంట్ చేసిన మన ఉపేంద్ర సార్ ద్వారా మాట్లాడినాం. జీఎం గారు, ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంటు, ఇప్పుడు వచ్చిన 5-స్టార్ లాజిస్టిక్ జగదీష్ చౌదరి కాంట్రాక్టర్, వీళ్ళందరితో నేను 100 రూపాయలకు అగ్రిమెంట్ పీసీ రేట్ కుదిరించాను. ఇప్పుడు నడుస్తుంది వరకు, ఇప్పుడు కూడా ఇంకా 2 డబ్ల్యూలో మాకు రేపు నెక్స్ట్ వీక్లో ఇస్తామన్నారు. ఆ అగ్రిమెంట్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి అట్లనే. కానీ ఈ మధ్యలో ఏదో వచ్చి ఏమో బురద పోయి మసిపూసి మారడిగా చేద్దామని చెప్పాడే తప్ప, మేము ఇలా పనిచేసినప్పుడు అంబటి నరేష్ గారు పుట్టిన మాకు తెలియదు. అట్లాంటి వ్యక్తి వచ్చి మేము లక్షలు కోట్ల తీసుకున్నాడు, లమ్మ అమ్మాలిని పైసలు వసూలు చేసిండ్రు, మా కార్యవర్గాన్ని బదనాం చేసి మా కార్యవర్గం పేర్లు పెట్టి మమ్మల్ని బదనాం చేస్తే మేము దేనికైనా ఇవ్వని దగ్గరైనా, ఏ మా 120 మందినే కాదు ఎవ్వరి దగ్గరైనా 1 రూపాయి మేము తిన్నట్టుగా, మేము జిఎం సార్ దగ్గరికి పోతే కూడా మాకు ఆ ఫేత్ ఉంది, మేము ఎవరి దగ్గర 1 రూపాయి తిన్న వాళ్ళు, వీళ్ళు ఫేస్గా పనిచేస్తాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అని. మేము అన్ని విధాలుగా మేము కార్మికులకు సేవ చేస్తానికే ఉన్నాం, మేము కార్మికులకు బతికిన వాళ్ళమే, రాజకీయ నాయకులు ఎదిగి మేము ఎక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేస్తానికి మేము ప్రయత్నాలు చేయలేదు.
ఇంకా ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు గంగుల సంతోష్, అనంతుల రవీందర్, మొగుళ్ల సంపత్, బొంతల దామోదర్, రాపోలు అనిల్, గాండ్ల మహేందర్, మాదాసు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆర్ఎఫ్సిఎల్లో దళారుల దారుణాలు, పైసల పంచాయతీలు కంపు రేపుతుండగా విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకుల వెంట వచ్చిన ఓ బాధితుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏకరువు పెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. బాధితుని కథనం మేరకు సమ్ము కొమరయ్య అనే వ్యక్తి ఏడాది క్రితం తన కుమారుడు రాజేందర్ కోసం ఆర్ఎఫ్సిఎల్లో లోడింగ్ పని కొనుగోలు చేశాడు. సంస్థలో పని కల్పించడంతో పాటు హమాలీ సొసైటీకి సంబంధించిన ఒక గుంట ప్లాటును కూడా రిజిస్ట్రేషన్ చేపిస్తామని హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం నాయకుడు తోట సంతోష్ నమ్మపలకడంతో ఇంట్లోని బంగారం అమ్మి కొమరయ్య 9 లక్షల రూపాయలను ముట్టజెప్పాడు. రవీందర్ అనే మాజీ కార్మికుని స్థానంలో కుమరయ్య కుమారుడు రాజేందర్ను పనిలో చేర్చాడు. 6 నెలలు గడిచాక సదరు యువకుని గేట్ పాస్ క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ బయటకు పంపించాడు. ఇటు పని లేక అటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించకపోతుండటంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధితుడు లబోదిబోమన్నాడు. తమకు పని వద్దు, ఫ్లాట్ వద్దు, తీసుకున్న 9 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని వేడుకున్నాడు. దయచేసి నేను నమ్మిన కొడుకు భద్రంగా తప్పుకుంటే ఇప్పటి వరకు సార్ దయచేసి కిరాయి ఉన్న ఇక్కడ రూమ్ కిరాయి కూడా వెళ్ళలేదు. ఆయనకు 3 పిల్లలు, నేను ఇంటికంటే బియ్యం అమ్మస్తాను, ఏం చేస్తాను నాకు? నేను నా ఆరోగ్యం మంచి కూడా నేను అర్థం పడ్డా. నా మెడలు తలకాయ దెబ్బతాకి కొన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా. దయచేసి నేను ఆయన కూడా చెప్పిన గుత్తెల కాంజలు అమ్మకా చెప్తానా నా పిల్లలు మాట అంటే నీకు తిరిగి ఎక్కడికి పో, నీకు తిరగలేదు. సంతోషంలో పెట్టిన నేను సంతోషంలో పెట్టిన సంతోషాస్థితిలో పెట్టిన సంతోషాన్ని నా జిమ్మేదారని చెప్పాడు. మా కాయలు పేపర్ రాసిచ్చాడు, నీకు గుంట పోయి పంట చేస్తా అన్నాడు. ఇప్పుడు మేము 1 సంవత్సరం ఇచ్చి నాకు గుంట పోయే సంగతి లేదు, ఈ పని సంగతి లేదు. పని చేస్తున్నాడా? పని ఎక్కడ సార్? పని లేదు, గేట్ పాస్ లేదు, భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు సార. ఎంత సార్? 9 లక్షలు సార్. 9 లక్షలు సెలవెట్టిన మొత్తం ఇచ్చినావా? మొత్తం ఇచ్చా సార్. ఇచ్చిన రోజు అయితే అది ఇప్పుడు 8 నెలలు 9 నెలలు 1 సంవత్సరం దగ్గర పడదు సార్. ఎప్పుడు అడిగినా కూడా వచ్చే వస్తుంది, ఆగు కొన్ని ఆగు, మళ్ళీ 1 నెలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది, 3 నెలలకు వస్తుంది, ఏ 10 రోజులకు వచ్చే అని అంటే చూసుకుంటా అయ్యా నీ దండం పెడతా, నా డబ్బులు నాకు ఇచ్చాయి, నా జాబ్ నా డబ్బులు నాకు ఇచ్చాయి. అగ్రిమెంట్ పేపర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ అనుబంధ సంఘ నాయకుల పరిస్థితిని తేలుకుట్టిన దొంగల్లా మార్చడం కొసం మేరపు. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ గోదావరికంలో సిపిఎం నాయకులు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి సంస్థలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యులపై ఎనలేని భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరల వల్ల మళ్లీ పేదల కుటుంబాలు కట్టెల పొయ్యిలను ఆచరించాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల పరిస్థితులను అర్థం చేసుకుని పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తుంది. 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చే ముందు భారతదేశంలో సామాన్యుడు గ్యాస్ వెలిగించుకొని తన ఆకలి తీర్చుకునే పద్ధతిలో రేటు 500కు ఉండే, కానీ 8 సంవత్సరాల కాలంలో ఈ రోజు కనుక గ్యాస్ రేటు చూస్తే అది 1100 పైసలకు పెరిగింది. నిన్నగాక మొన్న 50 పైసలు పెంచి మరింత సామాన్య ప్రజల పైన ఆర్థిక దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ గ్యాసుతో పాటు ఇవాళ పెట్రోల్ డీజిల్తో పాటు నిత్యావసర సరుకులైన మంచు నూనె, కందిపప్పు,
మరి బియ్యం అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. తన అధికారంలోకి వచ్చే ముందు మంచి నూనె రేటు కూడా 40 నుంచి 60 రూపాయలు ఉంటే ఈ రోజు అది 200 పైచిలకు చేరుకున్న స్థితి ఉంది. ఒకవైపు భారతదేశంలో సగటు మనిషి ఉపాధి కోసం ఇవాళ సమాన పనికి సమాన వేతనం కావాలని భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇవాళ కార్మికులు, అసంఘటిత కార్మికులు పోరాటం చేస్తున్నారు. కానీ రేట్లు మాత్రం, జీతాలు మాత్రం సమాన పనికి సమానం వేతనం ఇవ్వటం లేదు. అంతేకాదు రోజు రోజుకు ఇవాళ ఉద్యోగాలు కూడా వేగిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మేము ఈ ధరలు తగ్గేంత వరకు సిపిఎం పార్టీగా, మార్క్సిస్ట్ పార్టీగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్తామని, పెంచిన గ్యాస్ రేట్లను తగ్గించాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్. నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెరవెట్ల నర్సయ్య, సారయ్య, ఫైముద, కర్రావుల ఓదెలు, తిరుపతి పరదేశి రాములు తదితరులు పాల్గొన్నారు. ఓసీపీపై పీసీ పటేల్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికుడు పూదరి ప్రవీణ్ కుమార్ను సిపిఐ నాయకులు పరామర్శించారు. ఓసీపీపైలో ఓబీ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలతో చెలగాట మారుతుందని సిపిఐ రామగుండం నగర కార్యదర్శి కె కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల క్రిందట ప్రవీణ్ది ఫేక్ విటీసీ అని, పని కావాలంటే డబ్బులు ఇవ్వాలని మానసిక ఒత్తిడికి గురిచేసి ప్రవీణ్ ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ప్రవీణ్ వైద్యం కొరకు ఆ కుటుంబం ఆసుపత్రుల చుట్టూ తిరిగి దాదాపుగా 7 లక్షలకు పైగా అప్పుల పాలయ్యారని, కావున పీసీ పటేల్ యాజమాన్యం వైద్య ఖర్చుల క్రింద 10 లక్షల రూపాయలు ప్రవీణ్ కుటుంబానికి అందజేయాలని, అతను బాగయ్యేంతవరకు పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యందే బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రవీణ్కు ప్రతి నెలా జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పీసీ పటేల్ యాజమాన్యం క్యాంప్ కార్యాలయం ముందు ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి సిబిఐ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో లోకల్గా పనిచేస్తున్న వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వారి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ, ఎవరైతే డబ్బులు లేవని చెప్తున్నారో వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు పెట్టి ఇతరుల దగ్గర నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి తమ పబ్బం కడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓసీపీఐ కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ కుమ్ముక్కై ఇవాళ లక్షలాది రూపాయలు దోపిడికి గురి చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు విడనాడాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రామగుండం నగర సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ పూదరి ప్రవీణ్ సంఘటన ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో ఈ యొక్క సంఘటన దానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాము. ఓసీపీఐకి సంబంధించినటువంటి పీసీ పటేల్ కంపెనీ వారు ఈ యొక్క ప్రవీణ్ దుస్థితి కారణమైనటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇవాళ మేము పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎవరైతే కంపెనీ వాళ్ళ వల్ల ఇబ్బందులకు గురైండో ప్రవీణ్, అతనికి తక్షణమే 10 లక్షల రూపాయలు అతని ట్రీట్మెంట్ ఛార్జీగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత వరకు కూడా అతని బాగోగులు కానీ అతని కుటుంబాన్ని కానీ టోటల్గా పీసీ పటేల్ కంపెనీ బాధ్యత తీసుకొని పోషించాలని మేము ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసుక మోహన్, టి రమేష్ కుమార్, కాంట్రాక్టు కార్మిక నాయకులు ఎండి కరీం, రేణుకుంట్ల ప్రీతం, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి, మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ కోరారు. ఆదివారం జరగనున్న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానాల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం మంతిన్లోని గోదావరి తీరాన్ని ఆమె పర్యవేక్షించారు. గోదావరి తీరానికి వెళ్లే రోడ్డుకు ఇరుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వారం రోజుల నుండి వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. తొలి ఏకాదశి సందర్భంగా పవిత్ర గోదావరి స్నానాలకు వచ్చే భక్తుల సంక్షేమం కోసం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రజలు కూడా తమ జాగ్రత్తలు వహిస్తూ
పవిత్ర ఏకాదశి పండుగను విజయవంతంగా జరుపుకోవాలని ఆమె కోరారు. గోదావరి పరిసర ప్రాంతాలను ఎన్నుకొని ఇక్కడి వచ్చే భక్తులందరికీ కూడా మరి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు గౌరవ కౌన్సిలర్లు కోఆప్షన్ల ఆధ్వర్యంలో మరి మేము గత వారం నుండి కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా గోదావరి తీరంలో కావలసిన ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. పండగలే కాకుండా ఎప్పుడూ కూడా గోదావరి ప్రాంతాన్ని మా మున్సిపాలిటీ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కానీ శానిటేషన్ విషయంలో ముందుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ కవర్లు నదిలో వేయవద్దని, కొబ్బరికాయలు కొట్టినప్పుడు దానికి సంబంధించిన పీచు కానీ అవన్నీ కూడా కేటాయించిన డస్ట్బిన్లో వేయాలని కూడా మేము సూచనలు ఇస్తూనే ఉన్నాము. కరిగిపోయిన ఫోటోలను నదిలో వేయొద్దని, విడిచిన బట్టలు కూడా నదిలో వేయొద్దని చెప్పేసి కూడా మరి భక్తులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వికే రవి, గర్రపల్లి సత్యనారాయణ, శ్రీపతి బాలయ్య, నాయకులు నక్క శంకర్, కొట్టె రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం సింగరేణి సంస్థ బకీల్పల్లి గనిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ గని బిఎంఎస్ ఫిట్ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం వకీల్పల్లి గనిలో వేర్వేరుగా జరిగిన 2 ప్రమాదాల్లో 2 కార్మికులు గాయాల పాలయ్యారు. గాయాల పాలైన కార్మికులను గనిపైకి తీసుకొచ్చే సందర్భంలో అధికారులు అవలంబించిన అలసత్వ నిర్లక్ష్యం మూలంగా ఆ బాధిత కార్మికులు పడ్డ బాధలు వర్ణనాతీతమని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వకీల్పల్లి గని అధికారుల తీరుపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మొన్న 6 తారీఖు నాడు సైడ్ పాలై ఒక కార్మికునికి భుజంపై కాలుపై గాయం జరిగింది. దాన్ని యాజమాన్యం బయటికి పొక్కకుండా చేసింది. అలాగే నిన్న జరిగిన రెండో షిఫ్ట్ సెకండ్లో రమేష్ అతనకు ఫీడర్ కింద పనిచేస్తుండగా అతనిపై తుంట లాంటి గాఢమైన పదార్థాలు ఆయన భుజం ఆయన చెస్ట్ పైన పడి ఆయనకు శ్వాస ఆడని పరిస్థితులలో మరి అక్కడున్న అండర్ మేనేజర్ ఓవర్మెన్ ఎట్లా ఏ విధంగా వ్యవహరించారంటే అది మానవత్వం లేకుండా వ్యవహరించారు. ఒక కార్మికుడు గాయపడిన కార్మికుడు నడవలేని పరిస్థితిలో మరొక 8 మందినో 10 మందినో ఇచ్చి స్ట్రెచ్చర్ ఇచ్చి పంపాలి. కానీ అక్కడున్న ఓవర్మెన్ రిలేబి ఓవర్మెన్ అలాగే అండర్ మేనేజరు కేవలం 4 అంటే 4 ఇచ్చి మరి ఆ యొక్క గాయపడిన వ్యక్తిని స్పోలోలేని వ్యక్తిని 4 వ్యక్తులతోటి మరి వీళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుకుంటా వాళ్ళని స్ట్రెచ్చర్ పైకి తీసుకొచ్చారు. వాళ్ళు పైకి తీసుకొని వచ్చారు. ఈరోజు కార్మికులారా మరి ఇక్కడ ఉన్న యూనియన్లారా ఒక్కటి ఆలోచించండి, ఒక గాయపడిన ఒక సృహలేని కార్మికుడిని తీసుకురావడానికి మీదికి తీసుకురావడానికి వాడిచ్చి వాడు నడవడానికే లోపల బరువుగా ఉంటుంది. మరి అట్లాంటి క్రమంలో ఒక సృహలేని వ్యక్తిని స్ట్రెచ్చర్ పైన 4 కార్మికులనిచ్చి మోసుకురమ్మనడం మరి ఎంతవరకు సమంజసము? మరి ఇట్లా రోజుకొకటి జరిగినా కానీ యాజమాన్యం బయట పొక్కకుండా వాళ్ళ యొక్క శక్తి యుక్తులతోటి మరి వాళ్ళు ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతూ ఇక్కడ చేసే పని ఏంటిదని అంటే కార్మికుల కోసం కార్మికులు జారిపడ్డానో సురుబదర్పిండానో లేకపోతే ఇట్లాంటివి పెట్టి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టి దెబ్బతాకినోడ్నే భయానికి భయక్రమతులు లేచి వాళ్ళిచ్చి వాళ్ళే మేమే పడ్డాం అన్నట్టుగా ఒప్పుకునేలాగా ఈ యొక్క అధికారుల ఇలా అధికారుల యాజమాన్యం చర్యలు ఉంటున్నాయి. అనంతరం గాయాలపాలై సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను వారు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆ బాధిత కార్మికులకు భరోసా కల్పించారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు రాజశేఖరుడని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పెండియాల మహేష్ అన్నారు. ఈ సందర్భంగా పెండియాల మహేష్ మేరుగు పోషంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని రైతు బిడ్డగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత కరెంటు ఫైల్పై సంతకం చేసి రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. అందని ద్రాక్షలా ఉన్న కార్పొరేట్ విద్యను పేదోడి గడపకు తీసుకొచ్చిన మహానేత అని
ఫీజు రీయింబర్స్మెంట్ 108 ఉచిత కరెంట్ వైద్యం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజాప్రస్థానం పేరుతోటి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలు ఏ కష్టాలు ఎదుర్కొంటారో రైతులు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటారో కనుకొని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఉచిత కరెంటు విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసి రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా అందరి ద్రాక్షగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యను పేదోని గడప వద్దకు తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులను డాక్టర్లుగా న్యాయవాదులుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఉచితంగా అందించడమే కాకుండా ఎక్కడన్నా రోడ్ల మీద కష్టం వచ్చినా నష్టం జరిగినా 108కు ఫోన్ చేస్తే క్షణాల్లో వచ్చే విధంగా 108 సౌకర్యాన్ని ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు చేయడమే కాకుండా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని అప్పుడే ఆలోచించి ఇవాళ మన అంతర్గా మండలంలో ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అయినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆ రోజే నిర్మించినటువంటి మహానేత అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతర్గా మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరుగుపోచం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి, రెండు మండలాల కోఆర్డినేటర్ గాది సుధాకర్, మాజీ ఎంపీటీసీ బొడ్డు లింగమూర్తి, నాయకులు ఆగొంతు సూరినాయక్, బరుపటి శ్రీనివాస్, గజ్జల నాగరాజు, ఇడవెళ్లి విజయ్, గొర్రెచందు, మగ్గిటి రాకేష్, పెండ్యాల శ్రీనివాస్, ఉప్పలేటి బాణేష్, జాగిటి విష్ణు, కాంపల్లి సంతోష్, అబ్దుల్ మెహరాజ్, రాజయ్య, కోళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గా మండలం కుందనపల్లి గ్రామం అక్బర్ నగర్లో ఎంఆర్పిఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల రాజేందర్ జెండా ఎగరవేశారు. మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1994 జూలై 7న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావించడం జరగగా లక్షల మందికి పైగా విస్తరించిందన్నారు. ఎంఆర్పిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏబీసీడీ వర్గీకరణ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లలో ఎస్సీ 59 కులాలలో అందరికీ జనాభా ధామాషా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగిందన్నారు. ఎంఆర్పిఎస్ ఏబీసీడీ వర్గీకరణ కోసమే కాకుండా సామాజిక అంశాలపై అనేక పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు చంద్రయ్య, చందపాషా, చిలక రామూర్తి, సలీం, లియాఖత్, చిలక శ్రావణ్, ముంతాజ్, సమంత్, కిరణ్, పాషా, శివకుమార్, ప్రసాద్, మారి, ప్రవీణ్, శ్యామ్, సాయి, శివ, సాగర్, నాగేందర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కమాన్పూర్ 3వ మహాసభను ఎయిటింగ్లేన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఎయిటింగ్లేన్ కాలనీలోని ఏఐటీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతుందని, బీజేపీ ప్రభుత్వం అంతరిక్షం నుండి భూగర్భం వరకు ఏ సంస్థను వదిలిపెట్టకుండా అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు దేశ వనరులను అమ్ముతూ దేశ అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తుందన్నారు. మతోన్మాదంతో ప్రజలను విడదీస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. ఇటు రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఎంతోమంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని, ఆ కుటుంబ పాలన విముక్తి కోసం మరో ఉద్యమం అవసరమని అన్నారు. సందర్భంగా 15 మంది కౌన్సిల్ సభ్యులతో కమాన్పూర్ మండల కమిటీని ప్రకటించారు. ఏదైతే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పైన, ఏఐటీసీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం మోడీ గారు ఇవాళ కేంద్రంలో 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి
అదాని అమ్మాయిల నాటి వల్ల కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే సింగరేణికి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించి కానీ మొన్న రక్షణ శాఖకి సంబంధించి కూడా ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు ఇవాళ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీగా ఏటీసీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి రాబోయే కాలంలో ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రతి కార్మికుల మీద ప్రతి పార్టీ నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి ఆశించిన ఫలితాలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడటం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం ఆయనే చెప్పినాడు, ప్రజలు ఎక్కడ కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా మాకు ఇది ఇవ్వాలని అది ఇవ్వాలని చెప్పేసి కూడా అడగలేదు. కానీ ఇవాళ ఆయనే చెప్పినాడు, పేదలకు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చెప్పినాడు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినాడు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య కూడా ఇస్తానని చెప్పినాడు. అదేవిధంగా 100,000 ఉద్యోగాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నోటిఫికేషన్లకి పరిమితమైన తప్ప ఎక్కడ కూడా యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కార్యదర్శి కందుకూరి రాజరత్నం, సహాయ కార్యదర్శి భీమరాజు, కోశాధికారి తాళపల్లి నారాయణ, ఎల్ ప్రకాష్, సన్నారావు, లెనిన్, శ్రీరాములు, శ్రీనివాస్, అశోక్ గౌడ్, గోపాల్, ఎజ్జ రాజయ్య, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువ లేనివని జీడీ నగర్ సర్పంచ్ కేశవరామ్ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య అన్నారు. పాలకుర్తి మండలంలోని బసంతనగర్ టోల్గేట్ వద్ద మాజీ మంత్రివర్యులు, మంత్రిని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్బాబు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలను పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూరసమ్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సూరసమ్మయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరుపేద ప్రజల సంక్షేమం కొరకు 108 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, మహిళల అభివృద్ధి కొరకై పావళ వడ్డీ తదితర అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బసంతనగర్ ఎంపీటీసీ పాత రవీందర్ నాయకులు ముఖ్యర శ్రీనివాస్, కేశవరామ్ కాంట్రాక్టు సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్ యాదవ్, నాయకులు అన్నం కృష్ణ పటేల్, సింగిల్ విండో డైరెక్టర్ షకీలా, కంకటి రవిగౌడ్, వేల్పుల రాజ్కుమార్, భూతగడ్డల రమేష్, చింతకింది భూమయ్య, హర్కర సతీష్, భదాభద్ శంకర్, సంపంగి కుమార్, పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. జయంతి వేడుకల్లో మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రశంసలు. ప్రైవేటీకరణ నుండి సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమాలను విజయవంతం చేయండి. కార్మికులకు టీబీజీకేస్ అగ్రనేతలు వెంకట్రావు, మల్లయ్య పిలుపు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు, నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. హెచ్ఎంఎస్ నేత సిహెచ్ ఉపేందర్ వెల్లడి. అంబటి నరేష్ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని ఖండన. హెచ్ఎంఎస్ అనుబంధ ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ ప్రెస్ మీట్ లో అనూహ్య పరిణామం. హెచ్ఎంఎస్ నాయకుని మాటలు నమ్మి మోసపోయానంటూ ఓ బాధితుల ఆవేదన. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన వంట మార్పు కార్యక్రమం. పీసీ పటేల్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుడు ప్రవీణ్ ను పరామర్శించిన సిపిఐ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.